हाय हेलो फ्रेंड्स अंदर की नमस्कार। आंध्र प्रदेश राष्ट्र प्रभुत्व उद्योग प्रभुत्व कीलक उत्तर्वुलु जारी चेयडं जरिगिंदी। 12 वायदाल्लो पीआरसी बकायिलु चेल्लिस्तामनि चेप्पेसि प्रभुत्वं कीलक उत्तर्वुलु जारी चेयडं जरिगिंदी। गरिष्ठ कनिष्ठ पे स्केल्स अयिते निर्धारण। ई वीडियोलो वीटन्निटि गुरिंचि पूर्ति डीटेल्स अयिते तेलुसुकुंदामंडि। मुंदुगा वीडियोनि सपोर्ट चेसे वारंदरू कूडा वीडियोनि ओक लैक् चेसि मी तोटि उद्योग मित्रुलकु वीडियोनि अयिते षेर् चेयंडि। मन ानल్ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి। సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి। లైక్ చేసి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ కీలక సువార్త అయితే చెప్పడం జరిగింది। జీతాలు పెంచుతూ విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులు అయితే వెలువడడం జరిగింది। ఏపీ విద్యుత్ ఉద్యోగులకు సువార్త చెప్పింది జగన్ సర్కార్। విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క పిఆర్సీ అమలుకు సంబంధించి ట్రాన్స్కో సీఎండీ విజయానంద ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది। అన్ని కలిపి ఈ పే స్కేల్ కనిష్టంగా 29,100 రూపాయలు, గరిష్ట పే స్కేల్స్ వచ్చేసి 2,59,895 గా నిర్ణయించడం జరిగిందండి। ఉద్యోగులకు 24.99% డిగే 8% ఫిట్మెంట్ అయితే లభించబోతుంది। సో 12 వాయిదాల్లో ఈ పిఆర్సీ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం చెల్లింపులు చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది। 2022 ఏప్రిల్ 1వ తేదీకి ముందు సర్వీసులో ఉన్న ఉద్యోగులందరినీ కూడా ఈ కొత్త పిఆర్సీ పరిధిలోకి అయితే తీసుకురాబోతున్నారండి। సో కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు జగన్ సర్కార్ అదిరిపోయే సువార్త కూడా అందించింది। జగనన్న విద్యా దీవెన పథకం కింద నిధులను విడుదల తేదీ ఖరారైందండి। ఈ నెల 28వ తేదీన జగనన్న విద్యా దీవెన పథకం నిధులను కూడా విడుదల చేయబోతున్నారు। అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పిఆర్సీ పరిధిలోకి కట్ ఆఫ్ డేట్ అయితే మనకి 2022 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు చేయని వారందరికీ కూడా ఈ కొత్త పిఆర్సీ పరిధిలోకి అయితే వస్తారండి। సో వీరందరికీ కూడా గరిష్ట కనిష్ట పే స్కేల్స్ అయితే నిర్ణయించడం జరిగింది। సో 24% ఫిట్మెంట్ డి అయితే వస్తుంది, 8% ఫిట్మెంట్ అయితే లభిస్తుంది కాబట్టి సో ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అయితే జీతాలు అయితే పెరగబోతున్నాయి। సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్। ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే।